ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నందు ప్రియ స్నేహితులకు యెషయా నామంలో మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా ప్రియులరా? ఈ సమయంలో సమీ వృక్షమా సిలువ వృక్షమా అనే మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. జమ్మి చెట్ట లేక సిలువ చెట్ట అనే విషయాలని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పిల్లరా దయచేసి వినండి. మరి వినమని విజ్ఞులందరూ కూడా పెద్దలందరూ కూడా ఏ విషయమైనా సరే విని అది ఎంతవరకు మంచి ఉందో అందులో ఆ మంచిని తీసుకుని మంచి నీకు లేకపోతే దాన్ని విస్మరించమని పెద్దలందరూ చెప్పారు. అవి సామెతలుగా పరిగణించబడ్డాయి, పద్యాలుగా రాయబడ్డాయి, వేమన శతకం కూడా ఉంది. కనుక మరి ఈ మాటలు మీకు ఎంతో ఆశీర్వాదకరమని నేను ఆశపడుతూ దేవుని చేత ప్రేరేపితుడనే చెప్తూ ఉన్నాను. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేవి ప్రశ్నించుకోవడానికి మానవునికి దేవుడు వివేచన ఇచ్చాడండి. ఏదైనా చేసినప్పుడు, ఏదైనా మనం పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాం, దేనికై చేస్తున్నాం అనే ఒక వివేచన కలిగి మానవులు జీవించాలి. కానీ ఈరోజు మానవులు చేస్తున్న కృతులలో, మానవులు చేస్తున్న కార్యకలాపాలలో ఏమండి, దైవ సంబంధంగా ఆచరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎందుకు చేస్తున్నాం, ఈ ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని స్పృహ లేకుండా చేసిన వారు, చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు, పెక్కు మంది ఉన్నారు. కనుక అది మానవులకు తగదు. దేవుడు మానవులలో వివేచన ఇచ్చాడు. అయినను నరులలో ఒకటి ఉన్నది, దేవుని ఆత్మ ఒకటి ఉన్నది అని లేఖనంలో మనం చదువుతాం. ఏమండి, జంతువులలాగా మనకు తెలివితేటలు లేకుండా లేవు, మానవులకి అటండి వివేచన ఉందట, దేవుని ఆత్మ మానవుల్లో ఉంది. కనుక ఎందుకు, ఏం చేస్తున్నాం, మనం చేస్తున్న ఈ పని ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం, ఫర్ వాట్, విచ్ పర్పస్ వి హావ్ టు డూ, ఎందుకు చేయాలి, ఇది చేస్తే మనకు ఉపయోగం ఏంటి అని తెలుసుకుని ఆ చేస్తున్న దాంట్లో కూడా ఎంతవరకు న్యాయం ఉంది అని ఆలోచన చేయడం మంచిది. ఎందుకంటే మానవులకు అది ఏమి చేసినా సరే, మంచిదైనా సరే చెడ్డదైనా సరే, దాని ఫలము ఖచ్చితంగా పొందాలి. అలాగే ఆధ్యాత్మికము కూడా, ఆధ్యాత్మిక కార్యకలాపాలు కూడా నువ్వు ఏదో పెద్దలు చేశారని, వాళ్ళు చేశారని, వీళ్ళు చేశారని చేసేస్తే సరిపోదు. నువ్వు దేవుడిచ్చిన ఆలోచనను ఉపయోగించి, దేవుడిచ్చిన ఆ మెమరీని, ఆ జ్ఞాపశక్తిని ఉపయోగించి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒక వస్తువును కొనడానికి లేకపోతే నీ దగ్గర ఒక 100 రూపాయలు వెచ్చించడానికి నువ్వు చాలా ఆలోచిస్తావు, ఎంతో దాన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్తో చూసి ఆ డబ్బును ఖర్చు పెడతావు. అదే సమయంలో ఆధ్యాత్మిక సేవ అనేది, హృదయంలో చేస్తున్న సేవ అనేది కూడా నువ్వు అలాగనే గమనించాలి. ఎంతవరకు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, చేసింది ఎంతవరకు వాస్తవం అనే మాట మీరు గమనించాలి. మంచిది, ఈ సమయంలో దయచేసి నా మాటలు వినండి, తప్పుగా అర్థం చేసుకోకండి. ఏమండి, వినండి, మీకు మంచి అనిపిస్తే ఆ మాటలు గైకొనండి, చెడు అనిపిస్తే విడిచిపెట్టండి, వినడం మాత్రం మరవకండి. ఎందుకంటే ఇవి శ్రేష్టమైన మాటలు. కనుక నా దేవుని పిల్లలు, ఎన్నో పనికిమాలిన మాటలు మనం వింటూ ఉంటాం, ఎంతో వ్యర్థమైన దృశ్యాలు చూస్తూ ఉంటాం, ఎన్నో అనవసరమైన కార్యకలాపాలకి, ఆ వ్యర్థమైన మాటలకు, సినిమా పాటలకు ఎంతో సమయం ఇస్తాం. ఈ ఉపయోగకరమైన మాటలకు దయచేసి ఒక 10 నిమిషాలు వెచ్చిస్తే ఇవి మీకు ఎంతో ఉపయోగపడవగలవని నేను దేవుని బట్టి మీకు చెప్తా ఉన్నాను. కనుక నా దేవుని ప్రియులారా, సమీ వృక్షమా సరళ వృక్షమా సిలువ వృక్షమా, సమీ వృక్షమా సిలువ వృక్షమా, జమ్మి చెట్ట లేక సిలువ చెట్ట అని నేను ఎందుకు అన్నానంటే, జమ్మి చెట్టుకి పూజ చేసే సాంప్రదాయం ఉందండి. జమ్మి చెట్టును సంస్కృతంలో సమీ వృక్షము అంటారు. సంస్కృతంలో జమ్మి చెట్టును సమీ వృక్షము అంటారు. కనుక ఈ సమీ వృక్షము, జమ్మి చెట్టును పూజ చేసే విధానం ఉంది. ఎన్నో గాథలు జమ్మి చెట్టు మీద ఉన్నాయి. పాల సముద్రాన్ని దేవతలు చిరుగుతున్నప్పుడు వచ్చిన ఆ వస్తు సముదాయంలో జమ్మి చెట్టు ఒకటని ఏమండి. అలాగే ఈ జమ్మి చెట్టు శ్రీరాముడు రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ జమ్మి చెట్టుకే పూజ చేసి వెళ్ళి ఆ యుద్ధంలో జయం పొందాడని, విజయ కేతనమని. అలాగనే పాండవులు అజ్ఞాతవాసికి వెళ్ళిపోతున్నప్పుడు తమ ఆయుధాలు ఈ జమ్మి చెట్టు కింద దాచి వెళ్ళి మరలా వచ్చి ఆయుధాలు తీసుకుని వీరు కూడా పూజ చేసి కౌరవులను జయించినట్లుగా ఈ ఎన్నో గాథలు ఇయ్యబడ్డాయి. అందు నిమిత్తము దసరా రోజున
చాలా మంది ఈ జమ్మి చెట్టు కొట్టి జమ్మి ఆకులు కొట్టి ఆకుల్ని పెద్దవారికి పంచుతూ ఉంటారు. జమ్మి కొట్టి ఆకులను పంచుతూ ఉంటారు. అది సాంప్రదాయంగా మారింది. ఎందుకంటే దీని మీద ఒక పద్యం కూడా ఉంది, ఒక శ్లోకం ఉంది. సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అన్నాడు. ఏమండి, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని, సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశిని అన్నాడు. అంటే సమీ వృక్షమా, పాపములను పోగొట్టి శత్రువులను కూలద్రోసి మాకు విజయం ఇచ్చే వృక్షమా అని ఆ యొక్క వృక్షానికి పూజ చేయడం అన్నమాట. రాముడు నీ దగ్గరే పూజ చేసి విజయం అనుగ్రహించుకున్నాడు, పొందుకున్నాడు. పాండవులు నీ దగ్గరే వారు సముద్ర ఆయుధాలు దాచుకునే వారు కూడా బలం పొందుకున్నారు, మాకును కూడా సహాయం చేయి అని చెప్పి ఆ యొక్క శ్లోకంలో మనం చూస్తాం. ఏమండి, కరిష్యమాన యాత్రం యథాకాలం సుఖమయ్య, అంటే యాత్రలో నాకు జయము ప్రసాదించి కరిష్యమాన యాత్రయా యథాకాలం సుఖమయ్య, ఎప్పుడు నా జీవిత యాత్రలో నాకు సుఖమనుగ్రహించు అని చెప్పాడు. తత్ర నిర్విఘ్న కర్తృత్వ భవ శ్రీరామ పూజిత, ఈ నిర్విఘ్నాలన్నీ ఈ కార్యాలు చేయడానికి వస్తున్నటువంటి విఘ్నాలన్నింటిని కూడా తొలగించి నాకు విజయం ప్రసాదించు అని జమ్మి చెట్టు దగ్గర ఆ జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి శ్లోకం వెళ్ళి ఈ పంతులు గారు ఈ యొక్క పద్యం చెబుతారు. అంటే సమీ వృక్షమా జమ్మి చెట్ట, మా పాపములు పోగొట్టి మాకు మాకు శాపము తొలగించి మా పాపముంచి మాకు విడుదల చేసి మాకు విజయం అనుగ్రహించుదానా అని జమ్మి చెట్టుని పొగిడి ఆ జమ్మి చెట్టు శ్రీరాముడు అంతటోడే నీ దగ్గర పూజ చేశాడు, ఆ పాండవులే నీకు నీ దగ్గర వస్తువులు దాచుకున్నారు, అలాగే జయమిచ్చో నాకు కూడా ఈ యాత్రలో ఎక్కడ నష్టపోకుండా ఏ విఘ్నాలు కలగకుండా అన్నిటినీ తొలగించి నాకు జయం అనుగ్రహించు సమీ వృక్షమా అని అక్కడ వాళ్ళు శ్లోకం చదవడం మనం చూస్తాం. చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు. ఏదో పెద్దలు చేశారు మనం చెయ్యాలనే. అయితే ఇది విధానం. జమ్మి చెట్టు యొక్క ప్రత్యేకతలు ఇది. ఇందుమూలనే ప్రతి వారు కూడా పెళ్లికైనా ఎక్కడికైనా సరే ఈ విఘ్న పూజ చేసిన తర్వాత ఆ వెంటనే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళడం కారణం ఏంటంటే ఇదే. కనుక నా దేవుని ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఈ తంతుని మనం ఆలోచించాలి. ఏమండి, ఎన్నో గాథలు ఎన్నో పురాణాలు ఎన్నో కథలు మనం వింటా ఉన్నాం. అయితే వీటిల్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది? ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జమ్మి చెట్టు ఉదంతంలో ఓ సమీ వృక్షమా, నా మానవుల పాపములు పోగొట్టి మానవులకు విజయం ఇచ్చే సమీ వృక్షమా అని అనడంలో ఎంతవరకు వాస్తవం ఉంది? వృక్షము దేవుని సృష్టి, చెట్టు దేవుని సృష్టి, పైగా దేవునిగా కొలవబడినటువంటి వారు కూడా అక్కడికి వెళ్ళి పూజ చేస్తే ఇక అర్థం ఏముంది? దేవుడే వేరొక చోట పూజ చేస్తే మరి వారిని దేవుడని ఎట్లా అంటారు? ఇవన్నీ పరిగణలోకి తీసుకోగలిగితే మనకు దేవుడు గ్రహింపనుగ్రహిస్తాడు. కనుక నా దేవుని ప్రియులారా, వృక్షము ఈ యొక్క పాపాలు పోగొడుతుంది అనేది ఎంతవరకు వాస్తవం మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏమండి, కాబట్టి ఇప్పుడు అందుకే అంటున్నాను జమ్మి చెట్ట సిలువ వృక్షమా. అంటే జమ్మి చెట్టు ఏవైనా యాగం చేసినట్టుగా ఇంతవరకే అక్కడ ఉంది, ఈ జమ్మి చెట్టు మానవుల కోసం ఏమైనా చేసిందా అనేది ఆలోచించాలి. అయితే ఈ జమ్మి చెట్టు రాజస్థాన్ మొదలుకొని తెలంగాణ వరకు కూడా అండి పొడి ప్రాంతాలలో విరివిగా పెరుగుతుంది. అనేక చోట్ల గ్రామీణ ప్రాంతాలలో అది జీవన ప్రమాణాలకు కూడా ఉపయోగించుకుంటారండి. ఆ జమ్మి చెట్టు వల్ల కింద సారం భూసారం పెరుగుతుందని కూడా మనం చూస్తాం. జమ్మి చెట్టు యొక్క మొత్తం అన్నీ కూడా ఆకులు వేర్లు అన్నీ కూడా అండి ఆయుర్వేద మందుకు చక్కగా పనిచేస్తాయట, ఔషధానికి చక్కగా పనిచేస్తుందట. ఇదంతా మంచిదే. అయితే మానవులను పాపములను పోగొట్టడం కోసరం జమ్మి చెట్టు ఏమైనా చేసిందా? ఒక చెట్టు మానవుని పాపాలను ఎలా పోగొడుతుంది? జమ్మి చెట్టు మీద ఏమైనా ఉదంతం జరిగిందా అని మనం ఆలోచన చేస్తే ఏమీ లేదు.
రాముడు వెళ్ళి పూజ చేశాడు, అర్జునుడు పాండవులు వెళ్ళి అక్కడ వస్తువులు దాచారు, ఇది తప్ప ఇంకా అక్కడ వేరేది తెలిసిందేమీ లేదు. జమ్మి చెట్టు ఏమైనా చేసిందా? జమ్మి చెట్టు ఏమైనా పాపాలు పోగొట్టుకోవడానికి జమ్మి చెట్టు ఏమైనా బలైపోయిందా? ఎందుకంటే పిల్లరా, మనం చదువుకుంటున్నాం పాపాలు పోగడానికి రక్తము చిందించబడాలి. పాపాలు పోవడానికి రక్తము చిందింపకుండగా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును అనే మాట మనం చూస్తున్నాం. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తత్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము అన్న మాట మనం చూస్తున్నాం. అందరి పాపాల కోసం రక్తము చిందించబడాలి, ఆ రక్తము పరమాత్ముడే చిందించాలి అని మన మాట మనము వేదాలలో గమనిస్తూ ఉన్నాం. ఏమండి, రక్తము చిందింపకుండగా పాపక్షమాపణ పోదు పోదు పోదు. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు, ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు, కలదు జీవం, కలదు జీవం, కలదు జీవం, జీవం కలదు. కనుక రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పచ్చు, చాలా ఈజీగా కామన్ సెన్స్ తో చెప్పచ్చు. కాబట్టి ఈ పాపాలు క్షమించడానికి అర్హమైనది జమ్మి చెట్టు అని మనం అంటున్నాం అంటే, ఇంతకుముందు జమ్మి చెట్టు ఏమన్నా మానవుల కోసం చనిపోయిందా అని ఆలోచన చెయ్యాలి. లేదు. మరి ఎవరండి పాపాలు నన్ను క్షమించు, నా పాపాలు పోగొట్టు అని మనం ఎవరి దగ్గర అనగలమండి అంటే, పాపాలు క్షమించగలిగిన వాడి దగ్గరే అనగలము. పాపాలు క్షమించగలిగినటువంటి ఆ వ్యక్తి దగ్గరే, ఆ దేవుని దగ్గరే మనం ఆ మాట అనగలం. కానీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒక రాగి దగ్గరికి వెళ్ళి, ఒక పాపు దగ్గరికి వెళ్ళి నా పాపాలు క్షమించు అని మనం ఎలా అనగలమండి? కనుక నా దేవుని ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. సర్వపాప పరిహారార్థ రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తత్రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం అని చెప్పిన మాట నెరవేర్చడానికి అవతారిగా దేవుడు భూమి మీదకి వచ్చాడండి. ఆ అవతారమే యేసుక్రీస్తు అవతారము. ఆయన పేరే యేసు, అంటే రక్షకుడు. పాపులను, తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షించును. కాబట్టి పాపము రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయ్యున్నది అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. కనుక నా దేవుని ప్రియులరా, ఆయన వచ్చి ఏ పాపము లేకుండా, నోట అబద్ధం లేకుండగా, ఆయన జన్మలో కూడా పాపం లేకుండగా, పవిత్రమైన కన్యకకు పుట్టి ఏ దోషము లేకుండగా, జన్మలో కానీ కర్మలో కానీ మాటలో కానీ చూపులో కానీ తలంపులో కానీ ఈషన్మాత్ర దోషము అంటకుండగా పరిశుద్ధంగా బ్రతికి, ఏమండి ఎంతో పవిత్రంగా బ్రతికి, ఆ సమాజంలో మాట్లాడితే నాలో దోషముందని మీలో ఎవడు స్థాపించగలడు అంటే, ఎవరు మాట్లాడలేనంత, ఎవరు మాట్లాడలేకపోయారు, ఎవరికి గట్స లేవు, నువ్వు ఇలా చేశాను అనలేకపోయారు ఆ రోజు ఆయన జీవితాన్ని చూసిన మనుషులు, అంత పవిత్రంగా బ్రతికి, అంత పరిశుద్ధంగా బ్రతికి ఆయన యజ్ఞమైపోయి మానవులందరి కోసం, ఏ పాపం లేకపోయినా మానవులందరి కోసం మన మీదకు రావాల్సిన శిక్ష అంతా అతను భరించి సిలువలో యాగమైపోయి శ్రమ పెట్టబడి, నెట్టబడి, కొట్టబడి, ఏడవబడి, ఇవ్వండి సిలువలో యాగమైపోయి, సిలువ భరించి, మరణించి, మూడవ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడై మానవులందరినీ కూడా మృత్యువులోంచి జీవంలోనికి దాటించడానికి, పాపములోంచి నీతిలోనికి దాటించడానికి, నిర్జీవస్థితి నుండి జీవస్థితిలోనికి దాటించడానికి సంసిద్ధుడై సిద్ధముగా ఉన్నటువంటి అర్హుడు, అర్హుడు, అర్హుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దగ్గరకు వచ్చి సమీ వృక్షమా, సిలువ వృక్షమా, జమ్మి చెట్ట, సిలువ చెట్ట అని ఎందుకు అందనంటే, అలాగని ఇప్పుడు మరి సిలువ దగ్గరికి వెళ్ళి సిలువ చుట్టూ ప్రదక్షిణం చేయమన్న తాపత్రయం కాదు. సిలువ గాలి పీల్చమని సిలువ చుట్టూ తాపత్ర, ఎందుకంటే విగ్రహాలను, విగ్రహ పూజ ఎవరు కూడా
ప్రోత్సహించరండి. విజ్ఞులు జ్ఞానవంతులు ఎవరు కూడా ఏ విగ్రహాన పూజ, అది యేసు ప్రభు వారి విగ్రహం అవ్వండి, శిలువ అవ్వండి, ఇవ్వండి, మరియమ్మ విగ్రహం అవ్వండి, లేకపోతే అన్య దేవతల విగ్రహాలు ఇతర దేవతల విగ్రహాలు కానివ్వండి, ఏ విగ్రహానికైనా పూజ చేయడం కోసం సంఘ సంస్కర్తలు ఎన్నో సంస్కరణలు చేసిన సంఘ సంస్కర్తలు ఎవరు కూడా ఒప్పుకోలేదు. వారు ఎన్నో సంస్కరణలు తెచ్చారు, ఎన్నెన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తెచ్చారు, బాల్య వివాహాలను నిషేధించారు. ఏమండి ఈ భర్త పోయిన తర్వాత వితంతువులను అగ్నిలో అగ్నిలో వేసిస్తుంటే వాటిని నిషేధించారు. ఇలాగే ఎన్నో ఎన్నో భయంకరమైన ఈ యొక్క చిన్న పిల్లల్ని పెద్దోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేయడం నిషేధించారు. ఎన్నో అద్భుత కార్యక్రమాలు చెప్పి మనుషులను అజ్ఞానాన్ని తీసివేసి సంస్కర్తలు ఎన్నో సంస్కరణలు చేశారు. చాలా పాటిస్తున్నారు, కొన్ని పాటించట్లేదు. అంత పాటించాలంటే ఏదయ్యా అంటే ఇది విగ్రహ పూజ ఏది మంచిది కాదు విగ్రహానికి. అలాగే ఇప్పుడు నేను చెప్పాను, చిలువలు చిలువ చుట్టూ తిరిగితే ఎక్కడో గౌరీపట్నం వెళ్ళు, లేకపోతే నాగాపట్నం వెళ్ళు, ఎక్కడికో వెళ్ళి మనము ప్రదక్షిణాలు చేస్తే మన గుండు గోడించుకుంటే, ఇది ఏ విజ్ఞుడు ఏ విశ్లేషకుడు ప్రోత్సహించడు. అది మూడు నింద చెప్పాం కదా, ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, మరి విచ్ పర్పస్, ఇది న్యాయమేనా అని ఆలోచన లేక చేస్తున్న పనులు. ఆ ఆలోచన ఉంటే దేవుడు గ్రహించుకునే శక్తి ఇస్తాడు, దేవుడు ఆలోచనలు మనకి ఇస్తాడు, అప్పుడు మనకు గ్రహింపు వస్తుంది. ఈ ఆలోచన లేక ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఏం చేయమంటే అది చేసేస్తున్నావు, ఇది మంచిది కాదు. కనుక నా దేవుని ప్రియులారా, ఒక చోట పరిమితం అయిపోయిన వాడు కాదు దేవుడు. దేవుడు అంతటా ఉండే సర్వాంతర్యామి. నీ ఒక్కసారి నీ పాపాల గురించి చింతించి నీ ఆధ్యాత్మిక చింతనతో ఒకసారి యేసు ప్రభువును తలుచుకుని నా పాపాలు పోగొట్టే పవిత్ర దైవమా, నీవు ఎవరు, నీవు ఎవరు, నీవు ఎవరు, ఇగో నీ కుమారుడు చెప్తున్నాడు, ఈ బిడ్డ చెప్తున్నాడు, నేను మాటలు తోసివేస్తున్నాను, కానీ ఎందుకో ఈవేళ నాకు ఈరోజు నాకు ఈ మాటలు నేను నీకు చెప్తున్నాను, ఒకసారి దయచేసి సహాయం చేయి. ఎంతవరకు వాస్తవం, పదే 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 ఈ బిడ్డ ద్వారా నువ్వు సెలవిస్తూ ఉన్నావు, ఇది ఎంతవరకు వాస్తవం అని ఒక్కసారి నువ్వు దేవుని మీద మనస్సు పెట్టి అడగగలిగితే నీకు ప్రత్యక్షమయ్యేది సిలువ వృక్షం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ సిలువ యందు, ఆ కుమారుని యందు, ఆ పరిశుద్ధుని యందు మనకు విమోచనము అనగా మన పాపములకు క్షమాపణ, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని లేఖనంలో మనం చదువుతూ ఉన్నాం. కనుక నా దేవుని ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, చేసే ముందు ఎంతవరకు వాస్తవం ఏంటి అని ఆలోచన చేసుకుని మనం చేయడం. నాకు నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఎన్నిసార్లు చెప్పినా మానవుల్లో ఈ వివేచన రావడం లేదండి. అన్నింటికీ ఇల్లు కట్టడానికి, పెళ్లి చేసుకోవడానికి, ఆఖరకు చిన్న వస్తువులు కొనడానికి కూడా ఉన్న జాగ్రత్త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండడం లేదు. ఏమంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉండకపోవడం వల్ల ఎంత మూఢనమ్మకాలకు వెళ్ళిపోతున్నారో తెలుసా భక్తులు? ఏమండి ఇప్పుడు నెల్లూరులో తల్లిదండ్రులే బిడ్డలను చంపేశారు. ఎందుకు అంటే భక్తులు, ఆధ్యాత్మిక భక్తులు పరాకాష్ఠకి వెళ్ళిపోయారు ఆ క్షుద్ర పూజలో. ఈ పూజ నిన్ను ఎలా నడిపిస్తుంది అంటే, రాను రాను నీ మనసు బండదేరిపోతుంది, నువ్వేం చేస్తున్నావో తెలియదు, అదొక తెలియని దుష్టిని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కనుక నా దేవుని ప్రియులారా, నేను సెలవిచ్చేది ఏంటంటే, దయచేసి ఒకసారి ఆలోచించండి, ఆగుము, నిదానించము, వెళ్ళము అని మనం రోడ్డు మీద బోర్డులు చూస్తాం. ఆ బోర్డులు చూడకుండా రయ్యము నిలిపి గుర్తించుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో ఒకసారి ఈ సమయంలో ఆగండి, ఆలోచించండి, ఈ మాటలను ధ్యానం చేయండి, దేవుడు తప్పకుండా మీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ఆమేన్, ఆమేన్.